పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం పక్షాన మంగళవారం సాయంత్రం కోలేటి దామోదర్ ను ఘనంగా సరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యకులు ఎర్రబెల్లి సురేష్, ఆర్యవైశ్య సంఘ అధ్యకులు చక్కెనేని కిషన్, టీఆర్ఎస్ నాయకులు గట్టు సతీష్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు బాధ్యులు పాల్గొన్నారు. ఏ అవసరాలు ఇప్పుడు నేనే మీ ఆలోచిస్తున్నాను. వయసులకు సేవ చేస్తా అని చెప్పిన కమిట్మెంట్ ఎదడో కమిట్మెంట్ అనేది చూడే ఫోటో దిగుతారా భద్రాచలం టెంపుల్ చైర్మన్ కూడా ఒక వైద్యుని ఇస్తా ఉన్నాడు. ఒక ఎమ్మెల్సీ కూడా రాబోయే ఎలక్షన్లో రాబోయే దాంట్లో ఒక ఎమ్మెల్సీని కూడా ఒక వైద్యుని ఇస్తా అని చెప్పడానికి అవసరమైతే ఎక్కడెక్కడ గెలిచే అవకాశం ఉంటే ఒక ఇద్దరి ముగ్గురికి గణేష్ గుప్తా కాకుండా ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని ముందుకు వచ్చి కొంచెం అక్కడ ఆయన పాపులారిటీ ఉండి పార్టీలో పనిచేస్తే ఖచ్చితంగా నేను ఇద్దరు ముగ్గురు అకామిడేట్ చేస్తాను గణేష్ గుప్తాతో పాటు అని కూడా పొలిటికల్గా రాజకీయంగా కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే తీర్పు చేస్తున్నాడు సరే కొంత డిలే అయింది. వైశ్య కార్పొరేషన్ వైశ్యుల మీద వైశ్యం ఖచ్చితంగా లేట్ అయినా కూడా వారి ఇబ్బందులు వారికి ఉంటే ఎస్సీలు బీసీలు వీళ్ళందరినీ కూడా వయసులో అనగానే ఒక ధనిక వర్గం అనే సమాజంలో ఒక పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ అయిపోయారు. సంచార జాతులు బీసీలు అయిపోయారు కాబట్టి ఇప్పుడు మన బీద వయసుల గురించి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మనకు ఒక తీపి చెబులు త్వరలోనే వస్తుందని మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ మరి ఇంకా వయసుల గురించి చెప్పాలంటే మనది త్యాగం. శ్రీశైలంలో వయసు సత్రం కట్టారు. ఎప్పుడు కట్టారు? ఇండిపెండెన్స్ కంటే ముందు కట్టారు. శ్రీకారణ్యం అది రోడ్డు లేవు. గాడుదల మీద సున్నం తీసుకుపోయి ఎక్కడన్నా రాష్ట్రంలోని వైశ్యులు పాపం ఎవరన్నా శ్రీశైలం దర్శనానికి వస్తే వాళ్ళకు ఉండేటందుకు నీడ కొద్ది ఏదో అన్నం పెట్టి పప్పు అన్నం పెట్టి చల్లబోస్తుంది వాళ్ళనే ఉద్దేశంతో ఆ రోజుల్లో వైశ్యులు అక్కడ అన్నసత్రం కట్టారు. కాచిగూడ వైస్ హాస్టల్ మహేందర్ రెడ్డి డీజీపీ గారు చెప్తున్నారు, సార్ చైర్మన్ గారు నేను కూడా 3-4 నెలలు మీ హాస్టల్లో ఉన్నాను. అంటే ఎప్పుడు 75 సంవత్సరాల క్రితం కాచిగూడ వైస్ హాస్టల్ కట్టారు కేసీ గుప్తా గారు, సీజయ్య గుప్తా గారు, మా లింగయ్య గుప్తా గారు హైదరాబాద్ వాళ్ళు వాళ్ళు కట్టారు కాబట్టి అలా కాచిగూడ వైస్ హాస్టల్ దాదాపు 75 ఇయర్స్ అయిపోయింది. అంటే ఇండిపెండెన్స్ కంటే బిఫోర్ వైస్ హాస్టల్ కట్టారు. వాసవి సేవా కేంద్రం 60-70 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 1 కోటి రూపాయలు డొనేషన్స్ చేస్తుంది వాసవి సేవా కేంద్రం వాళ్ళు. ఇటువంటి చరిత్రలో దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ మన పరిస్థితి ప్రారంభమైంది. ఇంకొక సంతోషం ఏంటంటే చాలా మంది చదువుకుంటున్నారు పిల్లలు చదువుకొని అమెరికా వస్తున్నారు. వాళ్ళ గురించి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగిన చాలా సందర్భాలు నేను స్పీచ్లో సినిమాలు విన్నాము, చాలా సందర్భాలు చెప్పిన ఈ మధ్య ఒకటి బ్యాడ్ అయింది వ్యాపారాలు దెబ్బతిని అందరూ వ్యాపారాలు చేస్తున్నారు. ఒక మాల్ వచ్చింది జగిత్యాల ఏదో మోర్ ఇంకెవరో బిగ్ బజార్ వచ్చాడు 50 షాపులు అవుతాయి బట్టల షాపులు 50-40 కిరాణా షాపులు 50-40 అన్ని రోడ్డు మీదకి వస్తాయి. ఒక్క మాలు ఎవరైనా పెడితే కాబట్టి సమాజం మారుతుంది. మనం మారాలి. ఇండస్ట్రీ లైన్కి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ లైన్కి వెళ్ళాలి, ఎక్స్పోర్ట్ లైన్కి వెళ్ళాలి. అదే కిరాణా షాప్ అదే రైస్ మిల్ అంటే కుదరదు. సమాజం లేకుండా మనమే మాలు పెట్టాలి. ఇప్పుడు బిగ్ బజార్ వస్తే ఎన్ని షాపులు వెళ్తే వెళ్ళిపోతుంది కాబట్టి దాని ప్రకారంగా సమాజం మారుతుంది. మనం మారాలి. ఒక మంచి సంతోష పరిణామం ఏంటంటే ఆ రోజుల్లో ఒక కిరాణా షాప్ ఓనర్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, డాక్టర్ చదువుతున్నారు,
నేను 2010లో అంటే దాదాపు 8 సంవత్సరాల క్రితం అమెరికా పోయిన బీద వయసులకు నామినల్ ఇంట్రెస్ట్ పావుల వడ్డీకి ఫ్రీ అవసరం లేదు మాకు. ఓ 50 లక్షలు మీరు శాంక్షన్ చేయండి. ఆ అబ్బాయి ఎంఎస్కో ఆస్ట్రేలియాను అమెరికా డాక్టర్ ఇంజనీరింగ్ ఇన్వెస్టిగేషన్ పోయి అక్కడ జాబ్ అయిన తర్వాత మళ్ళీ రీపేమెంట్ చేస్తారు. బాగుందా మీ చౌకాలు ఎగబెట్టరు, ఖచ్చితంగా చేస్తారు నాకు తెలుసు. ఇది కూడా నేను పాయింట్ నోట్ చేసుకుంటాను. కొంత సమయం పడుతుంది ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఎందుకంటే అన్ని కులాలను సాటిస్ఫై చేసాడు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మనల్ని. ఎందుకంటే చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు 50 లక్షలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే చదువుకుంటారు, రీపేమెంట్ చేస్తారు. ఇటువంటివన్నీ మేము ఖచ్చితంగా మేము హైదరాబాద్ లెవెల్లో ఉండి వయసుల గురించి పేద వయసుల గురించి ఆలోచిస్తున్నాం. మరి పెద్దలందరూ చెప్పారు ఇక్కడ ఈ వయసు సత్రం గురించి కూడా, ఈ రోడ్డు గురించి కానీ సంజయ్ గారు మరి కవిత ఎంపీ గారు 75 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఎవరో 5-10 లక్షలు ఇస్తారు జనరల్ అర్పుల సంఘాలు, మరి 75 లక్షలు ఇవ్వరు. వారికి ఇచ్చినందుకు, వారికి ప్రయత్నించిన సంజయ్ గారికి, పెద్దలందరికీ దగ్గర తెలియజేస్తూ ఈ వయసు సత్రం రాసిన నేను ఎప్పుడో సర్దార్ సత్రం అప్పుడే 6-7 సార్లు సీఎం గారు తీసుకెళ్ళిన అందరూ ఇప్పుడు ఎందుకు తీసుకెళ్ళాము? ఇప్పుడు ఏ అవసరాలు వచ్చినా మీరు దయచేసి, చాలా పెద్దలు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, మీకు అందరికంటే ఎంపీ గారు ఉన్న తర్వాత మా అవసరం ఏమవుతుంది ప్రతి జన ఎంపీ గారు